ఇప్పుడు వివరంగ వార్తల్లోకి. అఖిల భారత కృషి గోసేవా సంఘం వారు ఒకే రోజున రెండు ఘన చర్యలు చేపట్టారు. సోలాపూర్లో మంద్రు ఇక్కడ ఒక బండిపై అనుమానం కలిగింది. అయితే అలా అనుమానం కలిగినందువల్ల ఈ యొక్క వాహనాన్ని పోలీస్ వారి మద్దతుతో ఆపడం జరిగింది. అయితే ఆ వాహనంలో రెండు జెర్సీ, ఒక దేశీ మరియు ఒక గేద ఈ యొక్క పసుపులు కనబడ్డాయి. వారికి అప్పుడు జీవనదానం దొరికింది. రాత్రి సుమారుకు దొరికిన గుప్త వివరణ అనుసారం అశోక్ ఎంహెచ్ 13 సియు 26 17 ఈ యొక్క బండి విజాపూర్ వేస్ ఇక్కడ గోమాంసం నింపుకొని అక్కల్కోట్ మార్గాన వెళ్తున్నట్టు వివరణ దొరికింది. ఆ వివరణ దొరకగానే పోలీస్ వారు వెంటనే గాలాన్ని వేసి MITC పోలీస్ స్టేషన్ హద్దిలో విజాపూర్ వేస్ ఇక్కడ నుండి గోమాంసం తీసుకొని గుల్బర్గాకు విక్రయం కోసం వెళ్తున్న బండిని పట్టుకోవడం జరిగింది. అయితే ఆ యొక్క డ్రైవర్ విజాపూర్ వేస్ ఇక్కడ నుండి గుల్బర్గా ఇక్కడికి ఈ మాంసం తీసుకెళ్తున్నట్టు చెప్పాడు. ఈ విషయంపై MITC పోలీస్ స్టేషన్ లో అఖిల భారత కృషి గోసేవా సంఘం యొక్క నగర ఉపాధ్యక్షులు ప్రశాంత్ పరదేశి వీరు ఫిర్యాదు ఇచ్చారు. అయితే ఈ చర్య విజయవంతం చేసేందుకు ప్రశాంత్ పరదేశి, ప్రసాద్ జెండ్గే, రాజన్ సిర్సిల్ల, విఠల్ సర్వదే, పవన్ కొమ్టి, మోహన్ షిందే, అనిల్ కమ్టం, శ్రీకాంత్ చిట్యాల్ మొదలగు కార్యకర్తలు, గోరక్షకులు హాజరయ్యారు. మొత్తానికి నరకడానికి తీసుకెళ్లిన గోవులకు ఇక్కడ జీవనదానం దొరికింది.